హైదరాబాద్ లో భారీ వర్షంతో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లో వరద కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రోడ్ నెంబర్ 45 నుంచి ఐక్య చౌరస్తా వరకు ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. గచ్చిబౌలి బయోడైవర్సిటీ నుంచి ITC కోహినూర్ హోటల్ వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విప్రో జంక్షన్ లోనూ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ తో ఇబ్బంది పడుతున్నారు వాహనదారులు. హైదరాబాద్ లో వర్షం కారణంగా నిలిచిపోయిన ట్రాఫిక్ కి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు లైవ్ లో. సునీల్, ఎస్, ప్రస్తుతం హైదరాబాద్ లో మరొకసారి మోస్తారు వర్షము స్టార్ట్ అయింది. అయితే ఈ రోజు ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్నటువంటి మ్యాచ్ పై సందిగ్ధత కొనసాగుతుంది. ఇప్పటికే ఇరు జట్లు కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నాయి. మనం ఒకసారి విజువల్స్ లో చూసినట్లయితే మళ్ళీ వర్షం స్టార్ట్ కావడం జరిగింది. ఉరుములతో మెరుపుతో కూడినటువంటి వర్షం మళ్ళీ ఒకసారి వస్తుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వర్షం పడితే మరి మ్యాచ్ జరుగుతుందా లేదా అనేది మాత్రం ఇంకా ఒక సస్పెండ్ అయితే కొనసాగుతుంది. కానీ ఇప్పుడు మనం ఒకసారి ప్లేయర్స్ కావడానికి వచ్చే ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. మరోవైపు ఫ్యాన్స్, క్రికెట్ అభిమానులు మొత్తం కూడా ఇప్పటికే క్యూ లైన్ లో ఇంకా వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం టీవీ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. ఈ రోజు హైదరాబాద్ వర్సెస్ సన్ రైజర్స్ వర్సెస్ మరోవైపు గుజరాత్ టైటన్స్ మ్యాచ్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. చాలా మంది అభిమానులు కూడా వచ్చారు. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము చిన్నగూడూరు మండలము, మహబూబాబాద్ డిస్టిక్. అక్కడి నుంచి వచ్చాం. మేము మ్యాచ్ చూడడానికి ప్రత్యేకంగా వచ్చాం. వర్షం జరిగే అవకాశం ఉంది, మ్యాచ్ జరుగుతుందంటారా? జరుగుతుంది, కంపల్సరీ. వాన తగ్గుతుంది, వాతావరణం ప్రకారం అయితే తగ్గుతుంది. వర్షం తగ్గిన తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. తగ్గుతుందా? ఓకే. మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు? అంటే హైదరాబాద్ గెలుస్తుందా? ఎట్లా ఉండబోతుంది? గెలుస్తుంది, కంపల్సరీ గెలుస్తుంది. మంది ఫ్యాన్స్ అయితే చాలా ఒకటే కోరుకుంటారు, ఈ రోజు హైదరాబాద్ ఎట్లయినా ఈ గుజరాత్ టైటన్స్ మీద మ్యాచ్ జరిగితే మాత్రం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది, ప్లే ఆఫ్ ఆశలు నిలుపుకుంటుంది. ఎందుకంటే ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ గెలవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు హైదరాబాద్ మ్యాచ్ ఖచ్చితంగా జరిగితే మాత్రం హైదరాబాద్ చాలా విజయాకాంక్ష చాలా ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నటువంటి చాలా మంది ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చారు. మీరు చెప్పండి, ఎక్కడ నుంచి? మేము వరంగల్ నుంచి వచ్చాము. వరంగల్ నుంచి వచ్చాము. జరుగుతుందండి, జరుగుతుందనే హోప్ చేసి వచ్చాము కదా. మంది ఫ్యాన్స్ అయితే ఎంతగానో ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ ఎట్లయినా చూడాలి. సుదూర ప్రాంతాల నుంచి, చాలా మంది జిల్లాల నుంచి, చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఇక్కడికి చేరుకున్నారు. ఎలాగైనా ఈ రోజు మ్యాచ్ జరగాలి, ఖచ్చితంగా హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించాలంటూ కూడా వారి యొక్క ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వర్షం కూడా మరొకసారి పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరి వర్షం జరిగితే మాత్రం ఖచ్చితంగా మ్యాచ్ కి జరుగుతుందా లేదా అనేది మాత్రం ఒక సందిగ్ధత అయితే నెలకొందని చెప్పవచ్చు. అంటే ఈ గ్యాప్ లో పిచ్ అయితే సిద్ధం చేశారా? డ్రై చేయటం అలాంటివి ఏమైనా జరిగినాయా? ఎంతవరకు సిద్ధమైంది? ఎస్, ప్రస్తుతం అయితే ఆ విషయంలో మాత్రము ఎస్సీ సిబ్బంది మాత్రము ఆ పిచ్ సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా పూర్తి చేశారు. ఎందుకంటే వర్షం కారణంగా, ఇటీవల కొద్దిసేపే కురిసినటువంటి వర్షం కారణంగా పిచ్ మొత్తం కూడా పూర్తిగా తడిసి ముద్దైంది. కానీ వాటన్నిటి కూడా కవర్లు కప్పారు. వర్షం ఎప్పుడైతే తగ్గిందో వెంటనే పిచ్ మొత్తం కూడా పూర్తిగా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. కానీ మళ్ళీ ఇప్పుడు వర్షం స్టార్ట్ అయింది కాబట్టి మరొకసారి మొత్తం కవర్లు కప్పే ప్రయత్నం అయితే అటు ఇస్తే సిబ్బంది చేస్తున్నారు. మరి ఒకవేళ కంటిన్యూగా వర్షం పడితే మాత్రం మ్యాచ్ మాత్రం జరుగుతుందా లేదా అన్నది మాత్రం ఒక సస్పెండ్ అయితే ఉంది. ఒకవేళ పూర్తిగా వర్షం ఆగితే మాత్రము ఓవర్లు మాత్రం కుదించే అవకాశం. మనం గతంలో చూస్తున్నటువంటి కేకేఆర్ మ్యాచ్ లో ఏదైతే 16 ఓవర్ల మ్యాచ్ పెట్టాడో, 4 ఓవర్లు కుదించి 16 ఓవర్ల మ్యాచ్ ఏదైతే పెట్టారో ఆ తరహాలోనే ఒకవేళ వర్షం కూడా వస్తే, ఒకవేళ వర్షం పూర్తిగా తగ్గితే మాత్రం మళ్ళీ మ్యాచ్ కూడా కండక్ట్ చేసే అవకాశం. ఎందుకంటే క్రికెట్ ఫ్యాన్స్ మొత్తం ఇప్పటికే గ్రౌండ్ చేరుకున్నారు, వాళ్ళంతా కూడా కూర్చున్నారు. కాబట్టి ఖచ్చితంగా మ్యాచ్ అయితే 99% జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కూడా ఇక్కడ అభిమానులు చెప్తున్నారు. మరి చూడాలి వర్షం తగ్గుతుందా లేదా, వర్షం ఖచ్చితంగా కంటిన్యూగా వర్షం వస్తే మాత్రం చెరో పాయింట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ కనుక ఆడకపోతే మాత్రం ప్లే ఆఫ్ లో నెక్స్ట్ మ్యాచ్ కి అవకాశం కూడా సన్ రైజర్స్ కు ఉంది. పంజాబ్ తో ఈ నెల 19వ తారీఖున జరిగినటువంటి మ్యాచ్, అది కూడా ఓన్ గ్రౌండ్ లో హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో జరిగినటువంటి మ్యాచ్, పంజాబ్ తో జరిగినటువంటి మ్యాచ్, హైదరాబాద్ ఎట్లయినా
విజయం సాధించాలి కాబట్టి ఆ మ్యాచ్ లో ఖచ్చితంగా విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు మ్యాచ్ మాత్రం ఎంతో ఎక్సైటింగ్ గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గత మ్యాచ్ లో మనం చూస్తాం ఏదైతే ఓపెనర్స్ గా ఉన్నటువంటి హెడ్ కోచ్ అదే అభిషేక్ శర్మ కావచ్చు ఇద్దరు మాత్రమే ఎల్ఎస్జీ మీద భాగస్వామ్యం సునాయాసంగా విజయం సాధించారు మనం చూస్తాం. అదే తరాలు ఈ రోజు కూడా ఖచ్చితంగా బ్యాటర్స్ రాణిస్తారు, అదేవిధంగా బౌలర్స్ ఉన్నటువంటి కమిన్స్ కెప్టెన్ గా ఉన్నటువంటి కమిన్స్ కావచ్చు, అదేవిధంగా నటరాజన్ కావచ్చు, మరోవైపు సంబంధించిన భువనేశ్వర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. టీం మాత్రం చాలా ఫామ్ లో ఉంది. ఖచ్చితంగా ఈ రోజు మ్యాచ్ జరిగితే మాత్రం సన్ రైజర్స్ కు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని మాత్రం ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద ఉప్పల్ స్టేడియం లో ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఉప్పల్ సంబంధించిన ఉప్పల్ బాల్ కూడా వచ్చారు. హౌ ఆర్ యు? ఇగో మ్యాచ్ వచ్చా ఈ రోజు విజయం ఎక్స్పెక్ట్ చేయలేదు మేము మ్యాచ్ వస్తానని చెప్పి. ఈ రోజు మ్యాచ్ గెలవాలని వచ్చానన్న స్పెషల్గా వర్షం బట్ట కూడా వర్షాన్ని వచ్చాను. టికెట్ కష్టపడి కొన్నా క్యాన్సల్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు మైండ్ లో మ్యాచ్ వర్షం జరుగుతుందా? మ్యాచ్ వర్షం అంటే చెప్పలేము, వస్తే రావచ్చు బంద్ అయినా. అర్థమైందా? హలో, వర్షం పడచ్చు పడకపోవచ్చు చెప్పలేము. వర్షం పడుకుంటే మాత్రం అదృష్టం ఎంజాయ్ చేయొచ్చు. ఇక మామూలుగా షేడ మొత్తం దద్దరిల్లాలని కోరుకుంటున్నా. బాయ్. చూస్తున్నాం ఫ్యాన్స్ కూడా ఎంతో ఎక్సైట్ గా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు ఎట్లయినా మ్యాచ్ జరగాలి, మ్యాచ్ జరిగితే మాత్రం హైదరాబాద్ సన్ రైజర్స్ విజయం సాధించాలంటూ కూడా ఫ్యాన్స్ కూడా ఎంతో ఎక్సైటింగ్ గా ఎదురుస్తున్నారు. మరి కాసేపులోనే మ్యాచ్ కూడా ప్రారంభం అవుతుందనే ఆశాభావం కూడా ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి మ్యాచ్ జరుగుతుందా, ఎందుకంటే వర్షం చినుకులు కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మరి ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా లేదా ఏదైనా బ్రేక్ పడే అవకాశం ఉందా అనేది మాత్రం మరి కాసేపులోనే దీనిపై ఒక పూర్తి క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ధనలక్ష్మి.